మున పట్టగావని అంటే మున పట్టగావని అంటే ఎన్ని రోజులు 6 నెలలు ఏడాది 2 ఏళ్ళు రిలీజ్ చేసినాక వాయినాక ఒక నెలకి 3 ఏళ్ళ దాకా కూడా పట్టగాపు ముట్ట చెప్పేది ముట్ట చెప్పినా కూడా కాపు ఏళ్ళు ఉన్నదా బాధ అంటే బాధ కదా మళ్ళీ పాత కథ మొదలు పెడతారు అన్నట్టు కాంగ్రెస్ వచ్చి అంతే కదా ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి ధరను తీసేస్తారు వీళ్ళు మంచి మాటనే ఇవాళ మేము రైతు బంధు పంపుతా ఉన్నాం రైతు బంధు మేము హైదరాబాద్ లో రిలీజ్ చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతాయిట మీరు చూసుకుంటే బాజప్తా బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి అంతే కదా ధరని బంద్ చేస్తే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏ విధంగా వస్తుంది ఇలా వడ్లు అమ్మిన డబ్బులు కూడా మీ బ్యాంకులో ఇస్తా ఉన్నాం మేము మరి రేపు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏమంటారు మొంగ మనం మళ్ళీ దరఖాస్తులు పెట్టాలి పానీ నకలు తేవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మనం పోతాం ఇక గాచారం ఏమంటాడు నీకు ఎన్ని ఎకరాలన్నది ఓ 7 ఎకరాలన్నది అనుకో ఎంత వస్తుంది నీకు రైతు బంధు ఏడాదికి 70,000 వస్తుంది లవ 30,000 నాకు లేప సంతకం పెట్టంటాడు ఏం చేస్తావు అప్పుడు నువ్వేం చేయలేవు నేనేం చేయలేను కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఇది వాళ్ళు చేసే మోసం అంటే మళ్ళా దళారి రాజ్యం మళ్ళా పైరవకారుల రాజ్యం ఎల్లే భూమిని మలేకి రాసి మలేది పుల్లేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి ఆఫీసుల చుట్టూ దింపి వాళ్ళ రక్తం తాగటానికైనా మళ్ళా ఇలా పెరిగిన ధరలకు భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే ధరని లేకపోతే ఎన్ని లంగతనాలు అవుతుండే ఎన్ని తలలు వలుగుతుండే ఇలా సమాజం శాంతికి ఉన్నది ఇవాళ భూమి వాళ్ళకు ఉన్నది ధరని ద్వారా 100 కోట్లకు ఎవరికైనా సమస్య ఉంటే చూద్దాం పరిష్కారం చేద్దాం పెద్ద సమస్య కాదు కానీ ధరనే తీసి బంగాళాఖాతం లేస్తాం మళ్ళా పాత సిస్టమ్ పెడతాం పాస్బుక్లో కాంగ్రెస్ రాజ్యంలో 37 కాలములు నేను అడిగిన ఎందుకు రాబాయ్ 37 కాలములు ఇవన్నీ ముంచడానికి తీసి పరిస్థితి ఇవాళ పాస్బుక్లు ఉన్నాయి కదా మీ దగ్గర ఇవాళ ఎన్ని ఉన్నాయి 2-3 కాలములే ఉన్నాయి నిన్న బట్టి విక్రమార్గా చెప్తుండే మళ్ళీ అన్ని కాలమ్స్ పెడతారట అంటే భూమి రైతు ఎవరైనా కౌలు గీయకుండా మళ్ళీ పడవ పెట్టినట్టు మళ్ళీ తెలంగాణ కిందికి పోయేటట్టు మళ్ళీ దళారి రాజ్యం వచ్చినట్టు చేస్తామని బాజాప్తా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కుల్ల కుల్ల చెప్తున్నారు మేము ధరను తీసేస్తాం రైతు బంధు దండగా అంటున్నాం కాంగ్రెస్ 3 గంటలే చాలంటున్నాం మరి 3 గంటలే ఎట్లా వారుతుందిరా పొలం అని అడిగితే ప్రజాస్వామ్య మోటార్ పెట్టుకోవాలంట ఎవడైనా రైతు 10 HP మోటార్ పెడతాడా రైతు కాడ ఉండేది 3 HP ఎక్కువ 5 HP ఉంటుంది అంతే కదా మరి 10 HP మోటార్లు కొనాలంటే ఒకటా రెండా తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి అంటే 30,000 కోట్లు కావాలి మరి ఆ డబ్బు ఎవడితో మీ అయ్యి ఇస్తాడా యాడికెళ్ళి రావాలా అంటే ఇంత గైర్జిమ్మేదారి మాటలు మాట్లాడి మేము మిమ్మల్ని మీ నెత్తి కొడతాం మేము వస్తే ఆగం చేస్తామని మాట్లాడుతున్నారు కర్ణాటకలో కరెంటు కాటగలిపిన కాంగ్రెసు నేను చెప్తున్న మళ్ళా కాటగలుపుతుంది మీకు ఇంకా దీని కథ తెలియదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో లేదు ఇక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది ఎందువల్ల కేసీఆర్ కాపోడు కాబట్టి జగమోండి కాబట్టి ఏం చేసినా మా రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లై చేస్తున్నాం ఈ సప్లై చేస్తే ఇంకా దీనిలో గొప్పతనం తెలుసా నరేంద్ర మోడీ నాకు చెప్పిండు ఆర్డర్ వేసిండు బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలి బిల్లు వసూలు నేను చెప్పిన నేను పెట్టాను చెప్పింది తలకాయ పోయినా సరే నేను పెట్టాను చెప్పింది ఎందుకంటే పండేటం కెరక గూనివాటం నా తెలంగాణ ఉన్నదే బోర్ బావిల మీద ఉన్నది నా రైతులు బతుకుతున్నారే బోర్ బావిలతోని ఇలా మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం కాకతీయ కింద చెరువులు బాగా చేసుకొని దేవుని దేవుల కాలం మంచిగా అయితే మంచి భూగర్భ జలాలు ఉన్నాయి ఆ బోర్లు లేకపోతే మా బతికే లేదు మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా ఎట్లా పెట్టాలి మీటర్లు నేను పెట్టాను చెప్పింది సంవత్సరానికి 5,000 కోట్లు కోసేస్తాను కోసేసాడు 25,000 కోట్లు నష్టపెట్టాడు ఈ పోయిన 5 సంవత్సరాలు అయినా నేను పెట్టలే మీటర్ ఒకడో మీటర్ పెట్టాడు ఇంకోడో 3 గంటలు అన్నట్టు మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి ఇప్పటిగా దయచేసి ఆలోచించాలి నేను చెప్పేది ఆశామాసి వ్యవహారం కాదు ఇది మన బతుకులతో చెలగాటం అంత ఈజీ వ్యవహారం కాదు ఏదో గోల్మాల నాలుగు లంగమాటలు మాట్లాడు దానికోసం కాదు ఇదే ఇష్యూ తెలంగాణ జీవన సమస్య ఇది జీవ బతుకు పోరాటం ఆశామాసి వ్యవహారం కాదు
మళ్ళా తెలంగాణ మొదటికి రావన్నా మళ్ళా బతకబోవుడు మళ్ళీ ఇడిచిపెట్టిపోవుడు మళ్ళా బిచ్చమెత్తుకుడు ఇదే బాధ రావన్నా మనకు దయచేసి మీరు ఎక్కడో అక్కడ ఆలోచన చేయాలి అందువల్ల చాలా జాగృతగా మనం ఎలక్షన్ సభ అంటే సీటు కొట్టుడు లొల్లిపెట్టుడు కాదు ఈ విషయాలు వినాలే చర్చ పెట్టాలి అన్ని గ్రామాలలో మరి ఏది మంచిదిరా బాబు ఎవడన్నా పాలిచ్చే బర్రెని అమ్ముకొని దునపోతు కొనుకొచ్చుకుంటారు నాకు అర్థం కాదు ఎంత తెలివితే కొత్తనం ఉంటుందా మంచి పాడి బర్రెని అమ్ముకొని దునపోతు కొనుకొచ్చుకుంటారు ఎవడన్నా మరి ఆలోచన చేయండి ఎక్కడోళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తం కూడా తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా ఆలోచన చేయాలి నేను ఈ చర్యల నుంచి పిలిపిస్తా ఉన్నా కరెంటు వేస్ట్ రైతు బంధు వేస్ట్ మేము మూడే గంటలు ఇస్తాం ఈ వీలు కావన్నా లేదు ఉన్నది ఉన్నట్టే 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి బీఆర్ఎస్ కావన్నా దయచేసి ప్రజలు నిర్ణయం చేయాలి।